గైస్, మనం ఎలక్ట్రిక్ కార్స్ కోసం మాట్లాడుకుంటే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు ఎలన్ మస్క్ తయారు చేసే టెస్లా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కార్ గురించి మీకు తెలిస్తే మీకు అనిపిస్తుంది ఇది కానీ లాంచ్ అయితే ఎలన్ మస్క్ టెస్లా కూడా సైడ్ అయిపోద్దని. నార్మల్ గా ఒక కార్ నడాలంటే ఇంజన్ కావాలి, అదే ఒక ఎలక్ట్రిక్ కార్ నడాలంటే మోటార్స్ కావాలి. ఈ మోటార్స్ నడడానికి కావాల్సింది బ్యాటరీస్. అయితే రీసెంట్లీ నెదర్లాండ్ కి చెందిన లైట్ ఇయర్ కంపెనీ వాళ్ళు లైట్ ఇయర్ జీరో అన్న పేరుతో కార్ ను లాంచ్ చేశారు. నార్మల్ గా మన జర్నీ ప్రతిరోజు 100 కిలోమీటర్స్ లోపల ఉంటే ఈ కార్ ని ఒక్కసారి ఛార్జ్ చేసి 6 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఈ కార్ పైన ఒక అడిషనల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ కార్ ఆటోమేటిక్ గా సోలార్ ఎనర్జీని కూడా యూజ్ చేసి బ్యాటరీస్ ని ఛార్జ్ చేస్తుంది. అందువల్ల 70 కిలోమీటర్స్ అడిషనల్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. దాంతో పాటు ఆల్రెడీ ఒక సింగిల్ ఛార్జ్ లో 600 కిలోమీటర్స్ జర్నీ ఇస్తుంది. కాకపోతే ఈ లైట్ ఇయర్ జీరో అన్న కార్ టెస్లాని బీట్ చేయగలదా లేదా అన్న విషయం ఇది లాంచ్ చేయకనే తెలుస్తుంది.